గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఉత్తమ సేవా పురస్కారం పొందిన వెంకటేశ్వర్లను ఘనంగా సన్మానించారు. వేటపాలెం కొత్తపేట హైస్కూల్లో జరిగిన ఆత్మీయ అభినందన సభలో మాట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమాల అమలులో చిత్తశుద్ధితో కృషి చేస్తున్న వారికి గుర్తింపు లభించినందుకు ఉప విద్యాశాఖాధికారి అభినందనీయులని ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులు హేమంత్ కుమార్ అన్నారు. అనంతరం ఆయనను పాఠశాల ఉపాధ్యాయుల బృందం ఘనంగా సన్మానించారు. మనందరికీ కూడా గర్వకారణం. ఎందుకంటే ఇది విద్యాశాఖకు దక్కినటువంటి ఒక గౌరవంగా మనందరం కూడా భావించవచ్చు. మన పత్తూరు డివిజన్ రావడం మన అదృష్టంగా కూడా మనం భావించవచ్చు. అంటే కేవలం జిల్లా స్థాయిలోనే అనే కాకుండా మన పత్తూరు డివిజన్లో సారికి విధమైనటువంటి ఒక ఘన సత్కారం లభించడం అనేటువంటిది చాలా ఆనందదాయకమైనటువంటి విషయం సార్. మీకు మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాం సార్. ఎంతో కష్టపడి ఉన్నత స్థానానికి ఎదిగినటువంటి వ్యక్తి చేస్తున్న సన్మానం ఇది. విద్యార్థులు ఏమంటారంటే ఈయనంత వరకు ఉన్నతమైన స్థానాన్ని కోరుకున్నామా, విద్యని బాగా డెవలప్ చేసుకోండి, మంచి మర్యాదగా ఉండండి, 9th క్లాస్ కంటస్ పరికాయలు అవగాహన కల్పించుకోండి, విద్యార్థులు ఏ విధంగా పెరగాలి, ఏ విధంగా అయితే మనం డెవలప్ అవుతాం అనే విధానాన్ని చెప్తాం. ప్రతి స్కూల్కి వెళ్ళిన తర్వాత టీచర్స్ కదా ఎక్కడికి వెళ్ళినా లెసన్ ప్లాన్ కానీ, ఇంతకుముందు లెసన్ ప్లాన్ ఉండేది కాదు మన దగ్గర. నేను వెళ్ళిన తర్వాత మన డివిజన్లో ప్రతి ఒక్కరు 1 మంత్ తర్వాత టైం ఇచ్చాను, ప్రతి ఒక్కరు మ్యాక్సిమం 75% అందరికీ లెసన్ ప్లాన్ ఉన్నాయి, డైలీ మెయింటైన్ చేయమన్నా. అదేవిధంగా ప్రతి విద్యార్థులు కానీ టీచర్స్ పట్ల కానీ నాకు విధితమైన ప్రేమ అభిమానాలు ఉన్నాయి. అందుకే మన డివిజన్లో మన జెడ్పీ హైస్కూల్ అంటే కొత్తపేట అంటే మన హెచ్ఎం గారు కానీ మన సురేష్ సార్ కానీ నాకు అడగంగానే వెంటనే స్పందించాను, నేను వస్తాను సార్, ఇన్ని 2 ప్రోగ్రాములు ఉన్నాయి.